చెప్పి స్పష్టంగా చెప్పారు కానీ మీరు చేసిన ప్రచారము ప్యాకేజీలు పొత్తులు మూడు పెళ్ళిళ్ళు ఆల్రెడీ ఒకసారి చెప్పాడు గెడ్డి పెట్టాడు ఇంకేమన్నా తీసుకొచ్చి పెట్టాలంటే పొద్దునే రండి మా జనసేన నాయకులు జనసైనికులు ఇళ్ళకి అది కూడా పెడతాం బాపట్లో కొంతమంది నాయకులకి పోసం గుడ్డుకొచ్చింది మేము గుడ్డులా ప్రవర్తించట్లేదు అని అయ్యా మీరు గుడ్డులా ప్రవర్తిస్తున్నారా లేదా అని చెప్పేసి మేము అందరిని ఉద్దేశించి అనలేదైనా ఆయన క్లారిటీగా చెప్పారు కొంతమంది వైసీపీ పాలేరు నాయకుల గురించే మాట్లాడారు మరి గుమ్మడిగా దొంగలు ఎవరంటే భుజాలు దొంగలుకున్నట్టు ఇల్లుగొడ మొదలు పెట్టారు మరి ఆ పాలేరు నాయకుడికిందన్నారు పుస్తకాలు ఏయించారు జియో నెంబర్తో సహా మరి నేడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన ఆరోపణల మీద విచారణ ఎందుకు జరపట్లేదు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు ఈ రోజుకి ఒక్కటన్న ఎవరన్నా కోర్టు మెట్లు ఎక్కించారా దాని మీద అని ఈ సందర్భంగా జనసేన పార్టీ నుండి బాబు నియోజకవర్గం ప్రశ్నిస్తున్నాం మీరు ఎంత ప్యాకేజ్ తీసుకుంటే దాన్ని మీరు ఈ విధంగా కప్పిపుచ్చారు మరి ఎంత తీసుకున్నారనే మీరే బయటపెట్టాలి మా నాయకుడు నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బును ఈరోజు పార్టీ కోసం ప్రజల కోసము ఖర్చు పెడుతున్నాడు మరి మీరు ఏం ఖర్చు పెట్టారో చెప్పండి అదేవిధంగా ఈ జరిగిన ఘటనను సంఘీభావం తెలుపుతూ విజయవాడ వచ్చిన తర్వాత జనసేన పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమిరాజు గారు అట్లానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంఘీభావం తెలిపారు తెలిపిన తర్వాత ఇద్దరితోనూ ఆయన వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు మీకు చెవులు వినబడుతున్నాయో తెలియదు కానీ రాష్ట్రవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు ఇది సంఘీభావం తెలియడానికి మాత్రమే మేము వచ్చాము ఓకే సార్ అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటన నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తూనే ఉన్నాము గత మంగళవారము విశాఖ పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన ప్రసంగము భయానకంగాను ఉద్రేకపూరితమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని చూసి అధికార పార్టీ వెన్నుల్లో వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా మరి ఈ పాలక వర్గానికి వినికిడి లోపం ఉందో లేదా వాళ్ళకి చెప్తున్నటువంటి దాన్ని మీరు పూర్తిగా వినకుండా మీరు పెట్టింది కరెక్ట్ కాదు మరి బోర్లగడ్డ అనిల్ మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లు తిడుతున్నటువంటి తిట్లని ఫస్ట్ మీరు వినండి విన్న తర్వాత అప్పుడు మా నాయకుడు ఏమన్నాడని మాట్లాడండి నోటికి వచ్చినట్టు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళా మళ్ళా చెప్తున్నాము చెప్పు తెగిందా కొడతాం జనసేన నాయకులు అందరికీ వచ్చి మిమ్మల్ని పద్ధతి మార్చుకోండి పద్ధతి మార్చుకొని ముందు ఎలాంటి వివేదాలు లేకుండా ఇలాంటి మాట మళ్ళా మాట్లాడకూడదు అని చెప్పేసి బాపట్ నియోజకవర్గం జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా కులాల వారీగా విభజించాలని విశాల వివేదాలు సృష్టించాలని చెప్పేసి వీళ్ళు చేసిన కోటికత్తి డ్రామాలో భాగమే మనం జరిగినటువంటి ఎయిర్పోర్టు ఘటన అప్పుడు ఆయన మూడు రోజులు బయటికి రాకుండా వాయిని చేసినటువంటి అరాచకాలు అంతా ఇంతగా పోలీస్ శాఖను అడ్డు పెట్టుకున్నాం జనసేన నాయకుల మీద జన సైనికుల మీద మీరు పెట్టి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన మనోవేదనకు గురై మాట్లాడిన మాట వాస్తవం ఆయన మాట్లాడిన మాటల్లో నిజం ఉంది ఆవేదన ఉంది ఆవేశం ఉంది కానీ
आय मीटिंग अर्वात अधिकार पार्टी कापु पाले नायक मंदिर रोड वीधि कुकला मोरट मोदी अय्या कोई संवसाल पवन कल्याण गारिनि व्यक्तिगत ये विधि दूषिंचारु एला दूषिस्तुन्नारु प्रति ओक्करु चूस्तूने उन्नाम ఒక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎవరైనా అబద్ధాలు ఆడినా లేదా అసత్య ఆరోపణలు చేసినా వాళ్ళని ప్రజలు చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా ఎన్నిసార్లు దూషించినా గానీ ఈ రోజు కూడా పల్లెత్తు మాట అననేటటువంటి ఆయన విశాఖ